మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె 5 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేశాను, 3 నెలల నుండి జగన్ అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించాను, కానీ ఇప్పటికీ అపాయింట్మెంట్ లేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాను, కానీ విలువలు లేవు, అలాగే జగన్ రాజ్యం అంటే ఇట్లానే ఉంటుందేమని చెప్పేసి ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాను అని చెప్పేసి కిల్లి కృపారాణి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మరోపక్క అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది, కానీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని కిల్లి కృపారాణి చెప్పారు. మరోపక్క ఈరోజు ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరోపక్క గతంలో ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆమె వైసీపీలో కొనసాగారు. అయితే అప్పటి నుంచి కూడా ఆమెకి సముచిత స్థానం దక్కకుండా పోయింది. ఒకనొక దశలో ఆమెకు తీవ్ర పరాభవం కూడా ఎదురైంది. జగన్మోహన్ రెడ్డిని కలవకుండానే వెనుదిరిగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అవమానించారని చెప్పేసి కిల్లి కృపారాణి చాలా సందర్భాల్లో మనోవేదనకు గురయ్యారు. ఈరోజైతే ఆమె అట్టకేలకు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. చాలా పార్టీల నుంచి నాకు ఆహ్వానాలు ఉన్నాయి, ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి కిల్లి కృపారాణి చెప్పడం జరిగింది. మరోపక్క 5 సంవత్సరాల నుంచి పార్టీకి కష్టపడ్డాను, పార్టీకి సేవ చేశాను, 3 నెలల నుంచి జగన్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశాను, కానీ ఇప్పటికీ కూడా అపాయింట్మెంట్ లేదు, ఇలాంటి పార్టీలో కొనసాగటం కష్టంగా ఉందని చెప్పేసి ఆమె మనోవేదనకు గురైంది.